మొదటి అధ్యక్ష డాక్టర్ వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్. అధ్యక్ష, భూమిని సాగు చేసేవారు అత్యంత ముఖ్యమైన పౌరులు. వీరు అత్యంత శక్తిమంతులు, అత్యంత స్వతంత్రులు మరియు అత్యంత ధర్మబద్ధులు. ఐ రిపీట్ అధ్యక్ష, భూమిని సాగు చేసేవారు అత్యంత ముఖ్యమైన పౌరులు. వీరు అత్యంత శక్తిమంతులు, అత్యంత స్వతంత్రులు మరియు అత్యంత ధర్మబద్ధులు. ఈ మాటలు అన్నవారు ఎవరంటే అధ్యక్ష థామస్ జెఫర్సన్ అధ్యక్ష. థామస్ జెఫర్సన్ గారి అధ్యక్ష, ద థర్డ్ ప్రెసిడెంట్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అధ్యక్ష. తాను ఒక డిప్లొమాటు, ఒక న్యాయవాది, ఒక ఆర్కిటెక్టు, ఒక ఫిలాసఫరు మరియు వన్ ఆఫ్ ద ఫౌండింగ్ ఫాదర్స్ అధ్యక్ష. అమెరికా ఏర్పడేదానికి, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఏర్పడేదానికి ఒక తండ్రి లాంటి వాడు అధ్యక్ష. తాను 1801 నుంచి 1809 వరకు రెండు పర్యాయాలు అక్కడ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు మరి ప్రెసిడెంట్గా పనిచేశారు అధ్యక్ష. డిక్లరేషన్ ఆఫ్ ఇండిపెండెన్స్ ఫ్రమ్ గ్రేట్ బ్రిటన్ ఏదైతే డాక్యుమెంట్ ఉందో ఆ డాక్యుమెంట్ రచించిన ముఖ్యమైన వాళ్ళలో థామస్ జెఫర్సన్ గారు ఒకరు అధ్యక్ష. తాను ముఖ్యంగా అధ్యక్ష మానవ హక్కులు మరి ఆలోచన పరంగా కానీ మరి మతపరంగా కానీ మరి మాట్లాడడానికి హక్కు కానీ స్వేచ్ఛ కోసము తాను ఎంతో పాటుపడ్డాడు అధ్యక్ష. తాను చిన్న వయసులోనే 33 సంవత్సరాలకే అమెరికన్ రెవల్యూషనరీ వార్లో, అమెరికన్ ఇండిపెండెన్స్లో మరి తాను పాలు పంచుకొని ఆయన 3వ రాష్ట్రపతిగా అమెరికాకు మరి పనిచేశారు అధ్యక్ష. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్స్ అధ్యక్ష, తాను తన గురించి మనం అందరూ కూడా నేర్చుకోవాల్సినది, అమెరికా ఒక యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఒక ప్రాంతం అధ్యక్ష. అయితే తాను ఫ్రాన్స్తో దౌత్యం చేసి ఆ దౌత్యం ద్వారా 21 లక్షల చదరపు కిలోమీటర్లు, అప్పట్లో 21 లక్షల చదరపు కిలోమీటర్లు $15 మిలియన్ అప్పటి $15 మిలియన్లకు తాను పర్చేజ్ చేసి అధ్యక్ష కొని, తద్వారా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాను ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కంట్రీస్గా ఏర్పరిచిన గొప్ప వ్యక్తి అధ్యక్ష. అప్పట్లో ఫ్రాన్స్తో కొట్లాడలేదు అధ్యక్ష, డబ్బులు ఇచ్చి నెపోలియన్తో కొన్నాడు అధ్యక్ష. ఆ తర్వాత అధ్యక్ష, ఈరోజు ఆయన ఏదైతే వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ సెంటెన్సెస్ దట్ హీ హాజ్ అటర్డ్ అధ్యక్ష, ఈ రోజు వరకు కూడా ప్రపంచవ్యాప్తంగా ఇట్ ఈస్ కన్సిడర్డ్ టు బి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్టేట్స్ మ్యాన్లీ సెంటెన్సెస్ అధ్యక్ష. ఆల్ మెన్ ఆర్ క్రియేటెడ్ ఈక్వల్ అన్నారు అధ్యక్ష. ఎందుకంటే ఈరోజు మన ప్రభుత్వం కానీ మన ముఖ్యమంత్రి గారు కానీ ఖచ్చితంగా ఆల్ మెన్ ఆర్ క్రియేటెడ్ ఈక్వల్ అనే ఒక సిద్ధాంతం పైన ఈ ప్రభుత్వం నడుస్తుందని చెప్పి తెలియజేస్తూ, తాను ఎంత గొప్ప వ్యక్తి అంటే అధ్యక్ష, 76 సంవత్సరాలకు అధ్యక్ష రిటైర్ అయిన తర్వాత కూడా, అమెరికా రాష్ట్రపతిగా రిటైర్ అయిన తర్వాత కూడా 76 సంవత్సరాలకు తాను వర్జీనియా యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ చేశారు అధ్యక్ష. బ్యూటిఫుల్ యూనివర్సిటీ అధ్యక్ష, అమెరికాలో ఎవరైనా అమెరికాకు పోతే చూడవలసిన యూనివర్సిటీ అధ్యక్ష వర్జీనియా యూనివర్సిటీ. అంత సాధించిన తర్వాత కూడా చనిపోయేటప్పటికి అధ్యక్ష అప్పుల్లో కూరుకొని పోయి కనీసము తన పిల్లలకు ఆస్తిగా కూడా ఏమి ఇవ్వలేని పరిస్థితుల్లో అంత గొప్ప వ్యక్తి అధ్యక్ష. అన్నదాతకు మట్టికి ఉన్న అనుబంధానికి శిరస్సు వంచి అభివాదం తెలిపే ప్రభుత్వం ఇది. నేలను నమ్ముకున్న రైతుల వృత్తి ధర్మాన్ని శ్రమవేదంగా భావించే ప్రభుత్వం ఇది. రైతు లేనిదే రాజ్యం లేదని గుండెల నిండా విశ్వసించే ప్రభుత్వం ఇది అధ్యక్ష. మే నెలలో వ్యవసాయ ఉత్పాదనకు ఉపయోగపడే వస్తువులు మరియు పరికరాలు కొనుగోలు చేయడానికి, అక్టోబర్ నెలలో వారి పంటలను పండించుకోవడానికి మరియు జనవరి నెలలో ఇతర వ్యవసాయ కార్యకలాపాలను చేపట్టడానికి వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ పథకం నిధులతో కలిపి 3 విడతల్లో ₹13,500 ఆర్థిక సహాయాన్ని రైతులకు సకాలంలో మా ప్రభుత్వం అందజేస్తుంది. వాస్తవ సాగుదారులకు ప్రయోజనం చేకూర్చేందుకు గాను కౌలుదారులకు మరియు అటవీ హక్కుల క్రింద గుర్తించబడిన భూమిని సేద్యం చేస్తున్న 6FR గిరిజన రైతు కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి ఆర్థిక సహాయంగా ₹13,500 రాష్ట్ర బడ్జెట్ నుండే పూర్తిగా అందించబడుతున్నాయి. ఈ పథకం ప్రారంభించినప్పటి నుండి ఇప్పటి వరకు ప్రత్యక్ష నగదు బదిలీ విధానం ద్వారా 27,063 కోట్ల రూపాయలను అధ్యక్ష, రిపీట్, 27,063 కోట్ల రూపాయలను అర్హులైన రైతు కుటుంబాల ఖాతాలో జమ చేయడం జరిగింది. ఈ పథకం క్రింద 52.38 లక్షల మంది రైతు కుటుంబాలకు ప్రయోజనం చేకూర్చడానికి 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను 4,020 కోట్ల రూపాయలు కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను అధ్యక్ష. ఒక గొప్ప విషయం అధ్యక్ష రైతుల గురించి ఇది. మనం అందరం కూడా రైతుల పట్ల ఒక్కసారి ఈ విధంగా ఆలోచన చేసినట్లయితే ఇంత కష్టజీవులని అర్థమవుతుంది అధ్యక్ష. ప్రతి వస్తువును రీటైల్గా కొనుగోలు చేసి తాను పండించిన దాన్ని హోల్సేల్గా అమ్మేవాడే రైతు అంటాడు జాన్ ఎఫ్ కెనడీ. ఇప్పటికీ ఇది చేదు వాస్తవం. జాన్ ఎఫ్ కెనడీ గారి అధ్యక్ష ఎంత చక్కగా చెప్పారు చూడండి అధ్యక్ష, ప్రతి వస్తువును రీటైల్గా కొనుగోలు చేసి తాను పండించిన దాన్ని మాత్రం హోల్సేల్గా అమ్మేవాడు రైతు. అంటే ప్రతి ఒక్కటి చాలా ధరతో కూడి
కొని తాను మాత్రం పాపం తక్కువ ధరకు అమ్మేది. ఇది మనకు నచ్చినా నచ్చకున్నా ఇది చేదు వాస్తవం అధ్యక్ష. ఇది ఎవరు అధ్యక్ష గుర్తించినది? జాన్ ఎఫ్ కెనడీ. జాన్ ఎఫ్ కెనడీ అధ్యక్ష జాన్ ఫిట్జ్‌జెరాల్డ్ కెనడీ 35వ ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ అధ్యక్ష. తాను వన్ ఆఫ్ ది యంగెస్ట్ ప్రెసిడెంట్స్ దట్ యునైటెడ్ స్టేట్స్ హస్ సీన్. అండ్ ఇంతవరకు ప్రపంచంలో ఉన్న గొప్ప గొప్ప మరి స్టేట్స్మెన్లలో వన్ ఆఫ్ ద మోస్ట్ చార్మింగ్ పర్సన్ అని చెప్పి తను పేరుగాంచిన వ్యక్తి అధ్యక్ష. ఆయన మోస్ట్ కాంప్రిహెన్సివ్ లెజిస్లేషన్ అంటే సమగ్రమైన చట్టము మళ్ళీ రైతుల కోసము తను 1938లో చేశారని చెప్పి తనకు ఒక గొప్ప అకంప్లిష్మెంట్ అని చెప్పి చెప్పుకోవచ్చు అధ్యక్ష.